हाय फ्रेंड्स नमस्ते नेनु चिंतपंडु रसम अंडी टमाटा मिरियालु वेसी रसम चेस्तुन्नानु दानि कोसम ओक निम्मकाय साइज चिंतपंडु तीसुकुनी नानबेट्टुकुंटुन्नानंडी इदि शुभ्रंगा कडिगि पेट्टानु इप्पुडु दींट्लो वाटर पोसुकुंदाम जस्ट ओक 5-10 मिनिट्स अट्ला नानिते मेत्तगा वच्चेस्तुंदी ज्यूस तीसुकोवाली दीन्नि इप्पुडु नानबेट्टि पेट्टुकुंदामंडी ఇప్పుడు చింతపండుని ఇలా జ్యూస్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం చాలా మసాలాలు వేయాలి అవి ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మిక్సీ తీసుకొని ఒక 2 స్పూన్లు కందిపప్పు అండి టేబుల్ స్పూన్ అయితే ఒకటి వేసుకోండి మనం చేసుకునే రసం బట్టి కొద్దిగా జీలకర్ర మిరియాలు ముందు దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం इला पौडर तरवा इंदो कर्वेपाकल पुट तो वेस्तना दी मन मिक्स इला पौडर चेसक दी मन रसम कल इद्त वेसको सरपत दी ఇప్పుడు salt వేసుకుంటున్నాను దీన్ని బాగా కలుపుకుందాం కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక పెద్ద టమాటాలు ఒక రెండు వేస్తున్నాను రెండు వేసానండి ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాం ఇలా చేశానండి అంటే మెత్తగా ఉండకూడదు ఇలా పొలుకులు పొలుకులుగా టమాటాని గ్రైండ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం జ్యూస్ లో వేసుకుందాం ఇప్పుడు మొత్తం రసం రెడీ అయింది ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టి మరిగించాలి మరిగించాలి ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకుందాం ఇప్పుడు pan పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి పోపు కోసం ఆయిల్ హీట్ అయ్యిందండి వెల్లుల్లిపాయలు వేసుకున్నాను కొద్దిగా మెంతులు కొంచెం జీలకర్ర ఆవాలు ఎండిమిర్చి కారం కోసం నేను కొంచెం ఎక్కువగా వేసుకున్నాను ఎండిమిర్చి మీరు కారం చూసి వేసుకోండి కరివేపాకు అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి ఇంగువ వేస్తే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న వేసుకున్నాను మరిగించుకోవాలి దీన్ని ఇప్పుడు ఒక 5 మినిట్స్ సన్నని మంట మీద మరిగిద్దామండి పొంగు రాకుండా చూసుకుంటూ బుడగలు వచ్చేలాగా మరిగించుకోవాలి లోపల లోపల బాగా కాగుతుంది అలాగే ఒక 5 మినిట్స్ పెట్టేద్దాం మూత పెట్టి మధ్యలో చూసుకుంటూ ఉండండి పొంగు వస్తుందేమో పొంగు రాకుండా చూసుకోండి ఒక రవ్వలా పెడితే తెలుస్తుంది చూసారు కదండి ఇలా వస్తూ ఉంటుంది లోపల లోపల అలాగే చిన్నగా మరుగుతూ ఉంటుంది బాగా పొంగు వచ్చేంత వరకు ఉంచకుండా అలా మరిగిస్తూ ఉండాలి ఒక 2 మినిట్స్ పెడదాం మరుగుతోందండి ఇప్పుడు నేను ఇందులో కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర అంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది హెల్త్ కి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది రసంలో అయితే కొత్తిమీరని బాగా నలిపేసి వేసుకుంటే ఇంకా మంచిది జ్యూస్ లాగా చక్కగా అయిపోతుంది చూసారు కదా మిరియాలు టమాటా వేసి రసం టమాటా రసం చక్కగా వచ్చింది అన్ని సరిపోయినండి ఉప్పు పులుపు కారం అంతా సరిపోయింది ఇప్పుడు ఒక 2 మినిట్స్ పెడతాను
కొంచెం ఇలా పెడదాం పొంగొస్తే మళ్ళీ పొంగిపోతుంది మూత కంప్లీట్ గా పెడితే టమాటా రసం రెడీ అయిపోయిందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుంది రసం హెల్త్ కి కూడా చాలా మంచిది మిరియాలు పుదీనా కొత్తిమీర ఏమున్నా వేసుకోవచ్చు కరివేపాకు అన్ని ఎక్కువ ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు నేను కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసాను తెల్లగడ్డలు కూడా బాగా ఎక్కువగా వేసానండి హెల్త్ కి చాలా మంచిది రసం డైజెషన్ బాగుంటుంది టమాటా రసం రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి।